ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు మొదలైన హాట్ టాపిక్ అది కూడా గ్రేటర్ ఎన్నికల ఫలితాల తర్వాత భారతీయ జనతా పార్టీ జనసేన మాట వినే పరిస్థితి ఉందా లేదా అనేది ఒకవేళ విజయం గనక అటో ఇటో అయితే భారతీయ జనతా పార్టీ అనుకున్న స్థాయిలో ఊపందుకోకపోతే అందుకోకపోతే విషయం వేరే రకంగా ఉండేది కానీ అంతకు మించిన విజయం అంటే దుబ్బాకలో ఎటువంటి అనూహ్య విజయం సంపాదించిందో అలాగే హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల్లో కూడా నలభై నాలుగు స్థానాలు సంపాదించడం అంటే సారీ నలభై ఎనిమిది స్థానాలు సంపాదించడం అంటే భారతీయ జనతా పార్టీ ఆషామాషీ వ్యవహారం కాదు ఎందుకంటే ఒకప్పుడు నాలుగు స్థానాలకే పరిమితమైన భారతీయ జనతా పార్టీ హైదరాబాదులో ఇప్పుడు నలభై ఎనిమిది స్థానాలు సొంతం చేసుకుంది అంటే నలభై నాలుగు స్థానాలు సంపాదించుకున్న ఎంఐఎం కంటే నాలుగు స్థానాలు ఎక్కువ సంపాదించుకొని ఒక రకంగా అతిపెద్ద విజయాన్ని మూటకట్టుకుంది అనూహ్య విజయంతో పాటు భారతీయ జనతా పార్టీ అనేది చాలామంది విశ్లేషకులు చెబుతున్నమాట అయితే ఇప్పుడు తిరుపతి ఎన్నికల్లో పరిస్థితి ఏంటి తిరుపతి ఉప ఎన్నికల్లో ఇప్పుడు ఏ దూకుడుతో గ్రేటర్ ఎన్నికల్లో బరిలోకి దిగి విజయాన్ని సాధించిందో దుబ్బాక ఎన్నికల దూకుడుతో ఇప్పుడు అంతే దూకుడుతో నాగార్జున సాగర్ ఎన్నికల్లో కూడా పార్టిసిపేట్ చేయాలనుకుంటుంది బీజేపీ అంతకు మించిన దూకుడుతో రేపు పొద్దున్న తిరుపతిలో జరగబోయే ఆంధ్రప్రదేశ్లో తిరుపతిలో జరగబోయే ఉప ఎన్నికల్లో కూడా పాల్గొనాలనుకుంటుంది అంతే దూకుడుతో ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బరిలోకి దిగాలి అని అనుకుంటుంది భారతీయ జనతా పార్టీ ఈ నేపథ్యంలో జనసేన పరిస్థితి ఏంటి అంటే దుబ్బాకలో జనసేన బరిలోకి దిగలేదు ఓకే గ్రేటర్ ఎన్నికల్లో కూడా వాళ్ళకున్న ఒప్పందం ప్రకారము లేదంటే అంతర్గత ఒప్పందము ఇంకేదో కారణం అయితే అక్కడ కూడా బరిలోకి దిగలేదు ముందు బరిలోకి దిగుతుందని అనుకున్నారు అయితే అక్కడ బరిలోకి దిగలేదు కాబట్టి తిరుపతి తిరుపతి ఉప ఎన్నికల్లో ఆ స్థానం తమకి కేటాయించాలి అని కోరినట్టయితే ఒక సమాచారం దానికి సంబంధించి ఒక ద్విసభ్య కమిటీ వేసి అందులో నిర్ణయం తీసుకుంటారు అనేది అయితే ఇక్కడ ఇప్పుడు ఈ గెలుపు ఉత్సాహంతో ఉన్న భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో కూడా తనను తాను పరీక్షించుకోవాలనుకుంటుంది కానీ ఆ సీటుని జనసేనకి త్యాగం చేసే ఆలోచనలో లేదు అనేదే కొంతమంది విశ్లేషకులు చెబుతున్నమాట ఒకవేళ అదే గనక జరిగితే వచ్చిన అవకాశాన్ని భారతీయ జనతా పార్టీ చేజార్చుకున్నట్టు అవుతుంది అనేది కూడా కొంతమంది రాజకీయ పరిశీలకులు చెబుతున్నమాట ఒకవేళ తిరుపతి ఉప ఎన్నికల బరిలో జనసేన ఉంటుందా భారతీయ జనతా పార్టీ ఉంటుందా అంటే ఇప్పుడున్న పరిస్థితులు బట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఉంటుంది కానీ జనసేనకి అవకాశం ఇచ్చే ఛాన్స్ లేదని బలగుద్దు మరీ చెప్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఎందుకంటే జనసేన బీజేపీల్లో ఎవరు పోటీ పడతారు ఈ స్థానానికంటే వా జనసేనకైతే అవకాశం ఇవ్వడానికి సిద్ధంగా లేదు రాష్ట్ర నాయకత్వం అనేది ఒకవేళ పైనుంచి ఉన్న ప్రజలు వచ్చి ఆల్రెడీ అధిష్టానం భారతీయ జనతా పార్టీ అధిష్టానంలో నడ్డా వంటి సీనియర్ నేతల్ని పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి కలిసి వచ్చారు కాబట్టి వాళ్ళ విజ్ఞప్తి మేరకు ఏమన్నా మార్పులు చేర్పులు జరుగుతాయా లేదంటే ఖచ్చితంగా ఒక పక్క తెలంగాణలో కేతనం ఎగరవేస్తున్నారు బండి సంజయ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా అంతే స్థాయిలో విజయ కేతనం సోం వీరజ్ గారు ఎగరవేయాలి అని అనుకుంటే తమ సత్తా ఏంటో చూపించాలి ఖచ్చితంగా అలా కాదని చెప్పి జనసేనకు అవకాశం ఇస్తే వీళ్ళు వచ్చిన అవకాశాన్ని చేజార్చుకుంటారా అనేది కూడా కొంతమంది అంచనాలు వేస్తున్నారు మరి దానికి ఏమొద్ది ఫైనల్గా ఒకవేళ అదే గనక జరిగితే సైలెంట్గా ఉంటారా లేదంటే ఇంక భారతీయ జనతా పార్టీతో తెగతింపులు చేసుకుని జనసేన బయటకు వచ్చేస్తుందా అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది అంటున్నారు రాజకీయ పరిశీలకులు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి